నమస్తే ఇప్పటివరకు నా టాప్ స్టోరీస్ ఒకసారి చూసుకుందాం దేశంలో కరోనా ప్రభావానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ను విడుదల చేసింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా తొమ్మిది వందల నలభై ఒకటి కరోనా పాజిటివ్ కేసులు ముప్పై ఏడు కరోనా మరణాలు నమోదైనట్లుగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ప్రకటించారు దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పన్నెండు వేల మూడు వందల ఎనభైకు చేరుకుంది మరణాల సంఖ్య నాలుగు వందల పద్నాలుగుకు చేరుకుంది గత ఇరవై నాలుగు గంటల్లో నూట ఎనభై మూడు మంది కరోనా నుంచి కోలుకున్నారని లవ్ అగర్వాల్ తెలిపారు భారత్లోని మూడు వందల ఇరవై ఐదు జిల్లాల్లో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని లవ్ అగర్వాల్ ప్రకటించడం కాస్త ఊరట కలిగించే విషయం గత ఇరవై నాలుగు గంటల్లో ముప్పై వేల కరోనా టెస్టులు చేసినట్లుగా కేంద్రం తెలిపింది దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు లక్షల తొంభై వేల నాలుగు వందల ఒకటి కోవిడ్ నైన్టీన్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లుగా ప్రకటించింది లాక్డౌన్ ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్రాలను ఆదేశించినట్లు కేంద్రం తెలిపింది అండమాన్ నికోబార్ దీవుల్లో కరోనా సోకిన వారంతా కూడా కోలుకున్నారు మొత్తం పదకొండు మందికి కరోనా సోకగా వారంతా తిరిగి కోలుకున్నారని అండమాన్ నికోబార్ దీవుల చీఫ్ సెక్రటరీ చేతన్ సంఘి ప్రకటించారు అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ అప్రమత్తంగా ఉంటామని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు లాక్డౌన్ నేపథ్యంలో దేశంలో పలు రంగాలకు సంబంధించి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే విషయంపై చర్చలు జరిగినట్లు సమాచారం తొలి దశ లాక్డౌన్ సమయంలో ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం రెండో దశలో ఎంత ప్యాకేజీ ప్రకటిస్తుందనే విషయంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్లో చాప కింద నీరులా విస్తరిస్తోంది కేసుల సంఖ్య ఐదు వందల ముప్పై నాలుగుకు చేరుకుంది ఇక సీఎం జగన్ ఎప్పటికప్పుడు అధికారులతో టచ్లో ఉంటున్నారు క్వారంటైన్ గడువు ముగిసి ఇంటికి వెళ్లే పేదలకు వారి పౌష్టికాహార నిమిత్తం రెండు వేల రూపాయలు అందించాలని ఆదేశించారు క్వారంటైన్లో ఒక వ్యక్తికి ఆరు వందల రూపాయల చొప్పున రోజుకు ఖర్చు అవుతున్నట్లుగా తెలిపారు జూమ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ సురక్షితం కాదని భారత ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది భద్రతాపరంగా ఇది మంచిది కాదని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రైవేటు సంస్థలకు సూచించింది వ్యక్తిగత సమాచారం దోపిడీ గురవ్వడం సైబర్ నేరగాళ్లకి ఊతమిచ్చేలా సెక్యూరిటీ ఉండడంతో ఇప్పటికే గూగుల్ స్పేసెక్స్ లాంటి కంపెనీలు తమ ఉద్యోగులకు ఈ యాప్ వాడద్దంటూ హెచ్చరించింది ఈ నెల ఇరవై తేదీ నుంచి ఈ కామర్స్ సంస్థలు వాటి సేవలను కొనసాగించడానికి కేంద్రం ఇచ్చింది దీంతో అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ సంస్థలు విక్రయాలను పునః ప్రారంభించనున్నాయి అయితే మొబైల్ ఫోన్స్ రిఫ్రిజిరేటర్లు ల్యాప్టాప్స్ టీవీలు స్టేషనరీ సామాన్లు మాత్రమే అమ్మవచ్చు అంటూ కేంద్రం షరతు పెట్టింది కరోనా నేపథ్యంలో లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన రోజువారీ సినీ కార్మికుల కోసం నటుడు చిరంజీవి కరోనా క్రైసిస్ ఛారిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే అయితే ఇంతవరకు ఈ ఛారిటీకి ఒక్క నటిమణి కూడా డొనేట్ చేయలేదనే విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో నటి కాజల్ ముందుకొచ్చారు రెండు లక్షల రూపాయలు అందజేశారు దీంతో ఆమె సేవాభావానికి ప్రశంసలు లభిస్తున్నాయి కరోనా ఎఫెక్ట్తో టీటీడీ కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మే మూడవ తేదీ వరకు కూడా శ్రీవారి దర్శనాలను రద్దు చేశారు అలాగే మే ముప్పై ఒకటవ తేదీ వరకు ఆర్జిత సేవలు కూడా రద్దు చేశారు ఇక అన్నదానం నిమిత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని జిల్లాలకు కోటి రూపాయల చొప్పున పదమూడు కోట్ల రూపాయలు కేటాయించిన విషయం తెలిసిందే కరోనాను ఎదుర్కోవాలంటే లాక్డౌన్ మాత్రమే సరిపోదని వైద్య పరీక్షల సంఖ్య పెంచాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ వ్యూహాత్మకంగా వైద్య పరీక్షలు నిర్వహించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు కేరళలో జిల్లా వ్యాప్తంగా అనుసరిస్తున్న విధానాల్ని దేశవ్యాప్తంగా అనుసరించాలని సూచించారు దేశ రాజధాని నగరంలో పిజ్జా డెలివరీ బాయ్ రేపిన కలవరంతో డెబ్బై రెండు కుటుంబాలు క్వారంటైన్లో మగ్గుతున్నాయి అతడితో కలిసి తిరిగిన మరో పదిహేడు మందికి కూడా క్వారంటైన్కి పంపినట్లుగా ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు గత ఆదివారం పిజ్జా డెలివరీ బాయ్కి కరోనా ఉందని తేలడంతో అతను గత పదిహేను రోజులుగా కలిసిన వారిని ఇప్పుడు నిర్బంధించారు నమస్కారం నేషనలిస్ట్ హబ్ ఛానల్ ద్వారా మేము చేస్తున్న ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ విశేషంగా ఆదరిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు జాతీయవాద దృక్పథాన్ని నేటి యువతలో నింపే విధంగా భారతీయ సంస్కృతి గొప్పదనాన్ని భావితరాలకు అందించాలనే సంకల్పంతో మేము మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేయబోతున్నాం వాటికి మీ అందరి ఆర్థిక చేయూత అత్యంత అవసరం నేషనల్ ఇస్టబ్ ఛానల్ మెయిన్ పేజ్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు మరికొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి వాటిలో మీకు వీలైనంత అమౌంట్ని సెలెక్ట్ చేసుకొని దాని ప్రకారం పే చేయండి ఇలా పే చేసిన వారిని యూట్యూబ్ ప్రివిలేజ్డ్ సబ్స్క్రైబర్స్గా పరిగణిస్తుంది లైవ్ చాట్ సమయంలో మీ కమెంట్స్ హైలైట్ అయ్యే విధంగా పెయిడ్ మెంబర్స్తో మేము స్పెషల్గా ఇంటరాక్ట్ అయ్యే విధంగా యూట్యూబ్ ప్రత్యేక ఆప్షన్స్ని అందిస్తుంది అన్నింటికన్నా మించి మీరిచ్చే ప్రతి రూపాయి నేషనలిస్ట్ హబ్ మనుగడకి చాలా ఉపకరిస్తుంది మనసా వాచా కర్మణ దేశహితం కోసం అహరహము తపించే నేషనలిస్ట్ హబ్ ఆర్థిక అవరోధాలను అధిగమించేలా మీరు నిలబెడతారన్న విశ్వాసంతో మీ నేషనలిస్ట్ హబ్ నమస్తే